సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. అని ఎలా ఉంది? కొద్దుగానే ఉంది నీకు? కొంచెం బాగానే ఉంది. ఏం జరిగిందమ్మా? మార్నింగ్ ఏమైంది అసలు? మార్నింగ్ మేము స్కూల్కి అరౌండ్ 7:35 అని, ఈరోజు బాగా లేట్ అయిపోయింది. లారీ వస్తుంటే లేట్ అయిపోయిందని అంకుల్ ఈరోజు ఫాస్ట్గా తీసుకెళ్తే ఇలాగా కార్నర్లో హాస్ని అని వేరే అమ్మాయి గాయత్రి వాళ్ళకి గట్టిగా తగిలింది. లక్కీలీ నేను మిడిల్లో కూర్చున్నాం కాబట్టి నాకు స్మాల్ స్మాల్ ఇంజురీస్. ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? 8th class. ఓకే. మిగతా 8 మెంబర్స్ అంటే నీతో పాటు ఈ 8 మెంబర్స్ కూడా ఏం చదువుతున్నారు? 8 క్లాస్ పేర్లతో సహా చెప్తావా? నేను 8th క్లాస్, భావేష్ అని ఒక అబ్బాయి, వాడు 7th క్లాస్, కేయూష్ ఏమో 1st స్టాండర్డ్, ఇంకా కుషాల్ కూడా 1st స్టాండర్డ్, చార్విక్ లక్ష్య 4th స్టాండర్డ్, గాయత్రి 9th స్టాండర్డ్, హాసిని 10th. ఇప్పుడు హెడ్ ఇంజూర్ అయింది కదా తను, తన ఏ క్లాస్ తన పేరు? తన 10th, హాసిని. హాసిని. ఇందులో సిస్టర్స్ ఉన్నారా ఇద్దరు? గాయత్రి లక్ష్య సిస్టర్స్. సిస్టర్స్ వాళ్ళు. ఓకే. ఈరోజు స్కూల్కి లేట్ అయిందా? లేట్? ఈరోజు లేట్ అయిపోతుంది, త్వరగా వెళ్ళండి అంకుల్ అని. మేము అలా చెప్పలేదు, కానీ అతను లేట్ అయిపోయింది, నేను ఇంకో స్కూల్కి డ్రాప్ చేయాలని చెప్పి మమ్మల్ని ఈరోజు ఫాస్ట్. సో మిమ్మల్ని మీ స్కూల్లో డ్రాప్ చేసినాక బేతనీ దగ్గర మళ్ళీ వేరే స్కూల్ ఉంది కమిట్మెంట్. ఓకే. నాన్న, ఈ 8 మెంబర్స్లో నువ్వు ఏ సిట్టింగ్లో ఉన్నావు, ఏ ప్లేస్లో ఉన్నావు? ఆ లారీ వస్తూ ఉండటం మీరు ఏమైనా చూసారా? అడల్ట్ ప్లేస్లో మిడిల్ సీట్ నాది. లారీ వస్తుందని హాస్ని ఫస్ట్ తనే చూసింది, తను చూసి అరిసింది అరిసింది అసలు ఏ అని అరిసింది. తను అరిసింది ఇలా చూసాం గుర్తిస్తు. అప్పటికే ఆటో స్పీడ్గా వెళ్తుంది, అంటే లారీ స్లోగా వెళ్తుంది కదా, క్రాస్ చేసేస్తామేమో అని చెప్పి ఆటో దాన్ని ఫాస్ట్కి వెళ్ళాడు, కానీ అవ్వలేదు. రెండు ఒకేసారి గుర్తిస్తు. సో ఈ స్టూడెంట్స్ అంతా మీ ఫ్రెండ్స్ అంతా కూడా ఒకే ఏరియానా? ఎక్కడ ఎక్కడ ఉండేది? అందరు కంచిపాలెం స్పాట్ దగ్గర అందరు. ఎన్ని ఇయర్స్ నుంచి సేమ్ ఆటోలో మీరు స్కూల్కి వెళ్తారు? 3 ఇయర్స్. ఎప్పుడైనా ఇలా ర్యాష్ డ్రైవింగ్ అని స్పీడ్? ఎప్పుడు కాలే, ఎప్పుడు కాలే, ఫస్ట్ టైం. బ్యాడ్ లక్ అయితే ఈరోజు. సో బ్యాడ్ లక్ అనుకునే కన్నా ఇప్పుడు మీరు వెనకాతలు ఇంతమంది పిల్లలు, వీళ్ళ బాధ్యత నాది అని ఆ డ్రైవర్ అంకుల్ ఆలోచించి ఉంటే ఈరోజు ఇలా జరిగి ఉండేది కాదేమో. అందే అంకుల్ ఏంటంటే అతను ఏదో స్కూల్ ఉందని ఆయన కూడా ఏంటి ఇలా అనుకుని అవ్వలేదు, అంతా అనుకున్నా ఆయన ఫస్ట్కి వెళ్ళి. సో మిమ్మల్ని ఫస్ట్ అంటే రోడ్ యాక్సిడెంట్ జరిగిన వెంటనే చాలామంది మీ దగ్గరికి వచ్చారు, మిమ్మల్ని పైకి తీయటం, ఆటోని కూడా సరిగ్గా పెట్టడం ఇవంతా అయింది. సో ఒక ఇద్దరు మాత్రం చాలా గ్రేట్ ఇనిషియేషన్, ఒక మంచి హార్ట్తో వాళ్ళు మీకు హెల్ప్ చేశారు, హాస్పిటల్కి తీసుకొచ్చారు, మళ్ళీ ఎలా ఉన్నారు అని కూడా అడుగుతున్నారంట. ఎవరు వాళ్ళు? ఒక అతనేమో వెస్ట్ వెస్టర్న్ హోటల్ మేనేజర్, అతను కార్లో వస్తున్నారు, అందరూ అక్కడ జనాలందరూ చూసి ఫొటోస్ తీస్తుందంటే ఆయన ఫొటోస్ తీస్తున్నారేంటి అని చెప్పి అతని కారులో ఎక్కించి ఫస్ట్ అతను తీసుకెళ్లారు. ఇంకోతనేమో వెంకట్రావు, ఇంకోతనేమో డ్రైవర్, అతనేమొచ్చి అంటే అతనే మమ్మల్ని ఆటో నుంచి దింపి అక్కడ కారులో కూర్చోబెట్టి మళ్ళీ హాస్పిటల్కి వచ్చాక అడ్మిట్ చేశాను. అతను శివ అని అతను ఆయన బస్లో వెళ్తూ కిందకి దిగి వచ్చి మరి హెల్ప్ చేశాను. ఆయన వాళ్ళిద్దరికి చాలా థ్యాంక్స్ చెప్పి. వాణి, మరి రెగ్యులర్గా ఇలాంటివి జరుగుతూనే ఉన్నప్పటికీ కూడా ఎక్కడ యాక్సిడెంట్స్ ఆగట్లేదు, ఓవర్ స్పీడే దీనికి మెయిన్ రీజన్. సో నువ్వు యాజ్ ఎ స్టూడెంట్గా ఏం చెప్తావు? మార్నింగ్ నుంచి అంత షాక్లో ఉన్నారు, మీరు కానీ పేరెంట్స్ కానీ అందరూ వరి అవుతున్నారు, ఏం చెప్తావు నాన్న నువ్వు? స్కూల్ పిల్లలకి దయపెట్టిన వాళ్ళు అంటే స్కూల్ పిల్లల్ని ఎవరైతే దయపెడుతున్నారో వాళ్ళు, ఆ డ్రైవర్స్ మాత్రం కొంచెం మంచిగా అంటే తాగకుండా డీసెంట్గా ఉన్న వాళ్ళు మాత్రం పెడితే ఇలా ఓవర్ స్పీడ్ ఏమి ఉండదు, ఇంకా జాగ్రత్తగా పిల్లలు కూడా సేఫ్టీగా వెళ్తారు. నీకు రోడ్ యాక్సిడెంట్ అయిన వెంటనే తెలిసిందా మేమంతా పడిపోయాం, ఆటో తిరగబడిపోయింది, మమ్మల్ని లారీ గుద్దింది అని? నాకు మాత్రమే అందరిలో కొంచెం కాన్షియస్నెస్ ఉంది, మిగతా వాళ్ళందరికీ బ్లీడింగ్ అయిపోతూ 10th క్లాస్ అమ్మాయికి అయితే ఇంకా తన కళ్ళు తెరవలేదు, తనకు చాలా గట్టిగా తగిలేసి. సో రెగ్యులర్గా చక్కగా ఆటోలో మాటలు కబుర్లు చెప్పుకుంటూ కాసేపట్లో స్కూల్కి వెళ్ళిపోయేవాళ్ళు, ఇంతలోనే చాలా బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది. సరే, మనం కూడా దేవుణ్ణి కోరుకుందాం, మీ ఫ్రెండ్స్ అంతా త్వరగా కోరుకోవాలని. ముఖ్యంగా తను 10th క్లాస్ బోర్డ్స్ రాయాలి కాబట్టి తను ఫాస్ట్గా రికవర్ అవ్వాలి, మిగతా వాళ్ళందరూ కూడా మంచిగా త్వరగా రికవర్ అవ్వాలని చెప్పి.
థ్యాంక్ యూ. ఓకే మ్యామ్, గాడ్ బ్లెస్ యూ. మీరు కూడా త్వరగా రికవర్ అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ. అని ఎలా ఉంది? కొద్దు బాగానే ఉందా నీకు? కొంచెం బాగానే ఉంది. ఏం జరిగిందమ్మా మార్నింగ్? ఏమైంది అసలు? మార్నింగ్ మేము స్కూల్కి అరౌండ్ 7:35 అని, ఈరోజు బాగా లేట్ అయిపోయింది. లారీ వస్తుంటే లేట్ అయిపోయిందని అంకుల్ ఈరోజు ఫాస్ట్గా తీసుకెళ్తే ఇలాగా కార్నర్లో హాస్ని అని వేరే అమ్మాయి గాయత్రి వాళ్ళకి గట్టిగా తగిలింది. లక్కీలీ నేను మిడిల్లో కూర్చున్నాను కాబట్టి నాకు స్మాల్ స్మాల్ ఇంజురీస్. ఏ క్లాస్ చదువుతున్నాను? నువ్వు 8th class. ఓకే. మిగతా 8 మెంబర్స్ అంటే నీతో పాటు ఈ 8 మెంబర్స్ కూడా ఏం చదువుతున్నారు? 8 క్లాస్ పేర్లతో సహా చెప్తావా? నేను 8th క్లాస్, భావేష్ అని ఒక అబ్బాయి, వాడు 7th క్లాస్, కేయూష్ ఏమో 1st స్టాండర్డ్, ఇంకా కుషాల్ కూడా 1st స్టాండర్డ్, చార్విక్ లక్ష్య 4th స్టాండర్డ్, గాయత్రి 9th స్టాండర్డ్, హాస్ని 10th. ఇప్పుడు హెడ్ ఇంజురీ అయింది కదా, తను తన ఏ క్లాస్ తన పేరు? తను 10th, హాస్ని. హాస్ని. ఇందులో సిస్టర్స్ ఉన్నారా ఇద్దరు? గాయత్రి లక్ష్య సిస్టర్స్. సిస్టర్స్ వాళ్ళు. ఓకే. ఈరోజు స్కూల్కి లేట్ అయిందా? ఈరోజు లేట్ అయిపోతుంది, త్వరగా వెళ్ళండి అంకుల్ అని. మేము అలా చెప్పలేదు, కానీ అతను లేట్ అయిపోయింది, నేను ఇంకో స్కూల్కి డ్రాప్ చేయాలని చెప్పి ఈరోజు ఫాస్ట్. ఓకే. సో మిమ్మల్ని మీ స్కూల్లో డ్రాప్ చేసినాక బేతనీ దగ్గర మళ్ళీ వేరే స్కూల్ అనుకుంది కమిట్మెంట్. ఓకే. నాన్న, ఈ 8 మెంబర్స్లో నువ్వు ఏ సిట్టింగ్లో ఉన్నావు, ఏ ప్లేస్లో ఉన్నావు? ఆ లారీ వస్తూ ఉండటం మీరు ఏమైనా చూసారా? అడల్ట్ ప్లేస్లో మిడిల్ సీట్ నాది. లారీ వస్తుందని హాస్ని ఫస్ట్ తనే చూసింది, తను చూసి అరిసింది. అరిసింది ఏ అని అరిసింది, తను అరిసింది ఇలా చూసాం గుర్తిస్తుంది. అప్పటికే ఆటో స్పీడ్గా వెళ్తుంది, అంటే లారీ స్లోగా వెళ్తుంది కదా, క్రాస్ చేసేస్తామేమో అని చెప్పి ఆటో దాన్ని ఫాస్ట్కి వెళ్ళాడు, కానీ అవ్వలేదు. రెండు ఒకేసారి గుర్తిస్తుంది. సో ఈ స్టూడెంట్స్ అంతా మీ ఫ్రెండ్స్ అంతా కూడా ఒకే ఏరియానా? ఎక్కడ ఎక్కడ ఉండేది? అందరూ కంచిపాలెం స్పాట్ దగ్గర అందరు. ఎన్ని ఇయర్స్ నుంచి సేమ్ ఆటోలో మీరు స్కూల్కి వెళ్తారు? 3 ఇయర్స్. ఎప్పుడైనా ఇలా ర్యాష్ డ్రైవింగ్ కానీ స్పీడ్? ఎప్పుడు కాలే, ఎప్పుడు కాలే, ఫస్ట్ టైం. బ్యాడ్ లక్ అయితే ఈరోజు. సో బ్యాడ్ లక్ అనుకునే కన్నా ఇప్పుడు మీరు వెనకాతలు ఇంతమంది పిల్లలు, వీళ్ళ బాధ్యత నాది అని ఆ డ్రైవర్ అంకుల్ ఆలోచించి ఉంటే ఈరోజు ఇలా జరిగి ఉండేది కాదేమో. అందే అంకుల్ ఏంటంటే అతను ఏదో స్కూల్ ఉందని ఆయన కూడా ఏంటి ఇలాగ అనుకుని అవ్వలేదు, అంతా అనుకున్నా ఆయన ఫస్ట్కి వెళ్ళి. సో మిమ్మల్ని ఫస్ట్ అంటే రోడ్ యాక్సిడెంట్ జరిగిన వెంటనే చాలామంది మీ దగ్గరికి వచ్చారు, మిమ్మల్ని పైకి తీయటం, ఆటోని కూడా సరిగా పెట్టడం ఇవంతా అయింది. సో ఒక ఇద్దరు మాత్రం చాలా గ్రేట్ ఇనిషియేషన్, ఒక మంచి హార్ట్తో వాళ్ళు మీకు హెల్ప్ చేశారు, హాస్పిటల్కి తీసుకొచ్చారు, మళ్ళీ ఎలా ఉన్నారు అని కూడా అడుగుతున్నారంట. ఎవరు వాళ్ళు? ఒక అతనేమో వెస్ట్ వెస్టర్న్ హోటల్ మేనేజర్, అతను కార్లో వస్తుంది, అందరూ అక్కడ జనాలందరూ చూసి ఫొటోస్ తీస్తుందంటే ఆయన ఫొటోస్ తీస్తున్నారేంటి అని చెప్పి అతని కారులో ఎక్కించి ఫస్ట్ అతను తీసుకెళ్లారు. ఇంకోతనేమో వెంకట్రావు, ఇంకోతనేమో డ్రైవర్, అతనేమొచ్చి అంటే అతనే మమ్మల్ని ఆటో నుంచి దింపి అక్కడ కారులో కూర్చోబెట్టి మళ్ళీ హాస్పిటల్కి వచ్చాక అడ్మిట్ చేశాను. అతను శివ అని అతను ఆయన బస్సులో వెళ్తూ కిందకి దిగి వచ్చి మరి హెల్ప్ చేసి ఆయన వాళ్ళిద్దరికి చాలా థ్యాంక్స్ చెప్పి. వాణి, మరి రెగ్యులర్గా ఇలాంటివి జరుగుతూనే ఉన్నప్పటికీ కూడా ఎక్కడ యాక్సిడెంట్స్ ఆగట్లేదు, ఓవర్ స్పీడే దీనికి మెయిన్ రీజన్. సో నువ్వు యాజ్ ఎ స్టూడెంట్గా ఏం చెప్తావు? మార్నింగ్ నుంచి అంత షాక్లో ఉన్నారు మీరు కానీ, పేరెంట్స్ కానీ అందరూ వరి అవుతున్నారు, ఏం చెప్తావు నాన్న నువ్వు? స్కూల్ పిల్లలకి దయపెట్టిన వాళ్ళు అంటే స్కూల్ పిల్లల్ని ఎవరైతే దయపెడుతున్నారో వాళ్ళు, ఆ డ్రైవర్స్ మాత్రం కొంచెం మంచిగా అంటే తాగకుండా డీసెంట్గా ఉన్న వాళ్ళు మాత్రం దయపెడితే ఇలా ఓవర్ స్పీడ్ ఏమి ఉండదు, ఇంకా జాగ్రత్తగా పిల్లలు కూడా సేఫ్టీగా వెళ్తారు. నీకు రోడ్ యాక్సిడెంట్ అయిన వెంటనే తెలిసిందా మేమంతా పడిపోయాం, ఆటో తిరగబడిపోయింది, మమ్మల్ని లారీ గుద్దింది అని? నాకు మాత్రమే అందరిలో కొంచెం కాన్షియస్నెస్ ఉంది, మిగతా వాళ్ళందరికీ బ్లీడింగ్ అయిపోతూ 10th క్లాస్ అమ్మాయికి అయితే ఇంక తన కళ్ళు తెరవలేదు, తనకు చాలా గట్టిగా తగిలేసి. సో రెగ్యులర్గా చక్కగా ఆటోలో మాటలు కబుర్లు చెప్పుకుంటూ కాసేపట్లో స్కూల్కి వెళ్ళిపోయేవాళ్ళు, ఇంతలోనే చాలా బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది. అంతే. సరే, మనం కూడా దేవుణ్ణి కోరుకుందాం మీ ఫ్రెండ్స్ అంతా త్వరగా కోలుకోవాలని. ముఖ్యంగా తను 10th క్లాస్ బోర్డ్స్ రాయాలి కాబట్టి తను ఫాస్ట్గా రికవర్ అవ్వాలి, మిగతా వాళ్ళందరూ కూడా మంచిగా త్వరగా రికవర్ అవ్వాలని. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ. ఓకేనా, గాడ్ బ్లెస్ యూ. మీరు కూడా త్వరగా రికవర్ అవ్వండి. ఓకేనా, థ్యాంక్ యూ.